జగనన్నకి నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా మేము ఒక నష్టాన్ని ఫేస్ చేస్తున్నామన్న మా సాక్రిఫైజేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ మెసేజ్ ఆంధ్ర సీఎంఓ అలాగే ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ టాపిక్ వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలుగా నాకు ఏ రికగ్నైజేషన్ లేకపోయినా కూడా ఎప్పుడూ జగనన్నను గెలిపించాలి అనే దాంతో, అలాగే జగనన్నకు సంబంధించిన టీం అంటే ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళందరి తరపు నుంచి వాయిస్ లాగా వైఎస్ఆర్సీపీ వాయిస్ లాగా నేను అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా గట్టిగా మీ తరపు నుంచి పనిచేస్తున్నామన్న మేమందరం. అయితే కొంతమంది మాకు రిపోర్ట్స్ కొట్టి మా జీవనాధారం తీసేస్తున్నారన్న. నేను యూట్యూబర్గా ఉంటే నాకు చాలా లక్షల్లో ఇన్కమ్ ఉంటుందన్న. అయితే మిమ్మల్ని పొగడటం మొదలుపెట్టాక, మీ పార్టీని పొగడటం మొదలుపెట్టాక, మీ ఎమ్మెల్యే ఎంపీలు సైడ్ తీసుకుని మేము మాట్లాడటం మొదలుపెట్టాక మాకు రిపోర్ట్స్ కొట్టేసి మాకు ఉన్న జీవనాధారాన్ని పోగొట్టేశారన్న. అయినా కానీ ఏ రోజు సోషల్ మీడియా ముందుకొచ్చి మేము ఈ ప్రాబ్లంలో ఉన్నాము, మా ఇంట్లో మేము తిన్నాము లేదు అని మేము ఎప్పుడు చెప్పలేదు, మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో మేము మీకు చెప్పలేదు, ఎన్ని థ్రెట్స్ మేము ఫేస్ చేసామో మేము ఎప్పుడు మీకు చెప్పలేదు. నా బాధ నాకు తెలుసన్న, నా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, మా వెనకాల బాధ్యతలు ఎలా ఉంటాయో, ఏ రోజు ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎవరికి ఫోన్లు చేసుకుని ఒక సహాయం అడగలేదన్న. మీ ఎమ్మెల్సీ ఒకళ్ళు ఇలా నాకు ఒకటి లైవ్ వెళ్తుంటే ఒక ఫోన్లో నేను వాళ్ళు ఏం మాట్లాడాలో చూపించాలి అంటే ఆ ఫోన్ కూడా మీ సోషల్ మీడియా వాళ్ళని అడిగి కొనిపించుకోండి అని చెప్పేసి అన్నారన్న. మీ వాళ్ళు ఎవరు సాయం కూడా చేయరన్న మాకు. కానీ మీ గురించి పనిచేసేది సోషల్ మీడియా సోల్జర్స్ అలాగే కార్యకర్తన్న, లో లెవెల్లో ఉండి కార్యకర్తన్న. వాళ్ళు మందుకో లేకపోతే బిర్యానీ ప్యాకెట్లకో రారన్న, రేపొద్దున దెబ్బలు తిన్నా వాళ్లే, రేపొద్దున ఏదైనా ధర్నా చేయాలన్నా వాళ్లే. మాది వైఎస్ఆర్సీపీ అని గుండెలు బాదుకునేది కార్యకర్తలన్న. అలాగే మీ అందరి తరపు నుంచి మేము కూడా కార్యకర్తలాగా పనిచేస్తున్నామన్న. మీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా 2 నెలల నుంచి 3 నెలలకి ఒకసారి పైసలు వెళ్తాయన్న. వాళ్ళకి ఫ్యామిలీస్తో ఉన్నారు, వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళతో పాటు కొన్ని ఛానల్స్ మీకోసం 24 గంటలు పనిచేస్తున్నాయన్న, వాళ్ళు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నారు. జానీ, నేను, అలాగే మహేష్, ఇలా కొంతమంది యువా టీవీ, ఇలా కొంతమంది ఉన్నామన్నా. నేనన్నా కొంచెం యూట్యూబర్గా ఉన్నప్పుడు నేను సంపాదించుకున్నానన్నా, ఇప్పుడు కొన్ని నెలలుగా మీకోసమే డెడికేటెడ్గా పనిచేస్తున్నానన్నా. ఎప్పుడు నేను మీకోసం పనిచేస్తున్నానో అప్పుడే కష్టాలు పడుతున్నానన్నా. కానీ ఎప్పుడు ఎవరు నన్ను రికగ్నైజ్ చేసి, మా వైఎస్ఆర్సీపీ అమ్మాయిని కూడా ఏ రోజు నన్ను రికగ్నైజ్ చేయలేదన్న. మిమ్మల్ని తిట్టే వాళ్ళకేమో మీరు ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చి అందలా లెక్కిచ్చారన్న, కానీ నా లాంటి వాళ్ళని మాత్రం మీరు పట్టించుకోలేదన్న. దయచేసి మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపు నుంచి, అలాగే అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు, మనకి జీతాలు రావట్లేదు అని చెప్పేసి చెప్పండి అక్క మీరు అని చెప్పేసి చెప్పారు వాళ్ళ తరపు నుంచి. అలాగే కష్టపడుతున్న యూట్యూబ్ ఛానల్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి మా కష్టాలని తీర్చి వెంటనే రెస్పాండ్ అయ్యి మా ప్రాబ్లమ్స్ని తెలుసుకుని మా బ్రతుకు రోడ్ల మీదకి వచ్చిందన్న. ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఆ తర్వాత నేను మీకు ఏం జరుగుతుందో, ఆడపిల్లలు ఇంత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇంకా బతికి కూడా వేస్తున్నాం మేము. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి.